ఎవ్రీవన్, వెల్కమ్ టు మన కుకింగ్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ కరాచీ హల్వా. ఈ కరాచీ హల్వాకు కావలసిన పదార్థాలు: కార్న్ఫ్లోర్ 1 కప్ అండి, 1 కప్ తన తీసుకోవచ్చు. ముందుగా ఈ కార్న్ఫ్లోర్ని ఇందులో పోసుకుందాం. సేమ్ అదే కప్పుతో 2 కప్పులు పంచదార పడుతుందండి. ముందుగా 1 కప్ తీసుకున్నాను నేను, ఇప్పుడు 2 కప్ పోస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని, దర్శల గిన్నె పెట్టుకోవాలండి, కొంచెం అడుగు పట్టుకుని ఉంటుంది. పంచదారని ఇందులో పోసేసుకోవాలి. కార్న్ఫ్లోర్ 1 కప్తో తీసుకున్నారా, అదే కప్తో పంచదార తీసుకోవాలండి. 1 కప్ కార్న్ఫ్లోర్కి 2 కప్పులు పంచదార. ఇప్పుడు అదే కప్తో 1/2 కప్పు నీళ్ళు తీసుకోవాలండి, ఈ పంచదారలో పోసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కరగ పెట్టుకోవాలండి. ఈ పాకాన్ని తీగ పాకం గట్ట ఏమి రావాల్సిన అవసరం లేదండి, కొద్దిగా చిక్కబడితే చాలు. ఈ విధంగా ఉండగా ముందు తీసుకున్న 1 కప్ కార్న్ఫ్లోర్కి 2 కప్పులు వాటర్ పడుతుందండి. ఇప్పుడు 1 కప్ వేసి కలుపుతున్నాను నేను. ఇప్పుడు 2 కప్పు కూడా పోస్తున్నానండి వాటర్. ముందు లేకుండా కలుపుకోవాలి. పంచదార మొత్తం కరుగుతుందండి, ఇంకా కరగాలి. ఈ విధంగా తిప్పుకుంటూ పంచదార అంతా కరగబెట్టేసుకోవాలండి. పంచదార ఉడుకుతూ ఉందండి, ఇంకాస్త సేపు ఉడుకునిస్తే సరిపోద్ది. ఈ లోపల ఒక బాక్స్ కిలోని నెయ్యి వేసుకుని దీని అంతా అప్లై చేసుకున్నాను. బాక్స్ అంతా మొత్తం బాక్స్ అంతా అప్లై చేసుకుందాం ఈ నెయ్యిని. పంచదార ఉడికేసిందండి, ఈ విధంగా ఉడికితే సరిపోద్ది. ఇప్పుడు కార్న్ఫ్లోర్ ముందుగా కలుపుకున్నదాన్ని ఒకసారి అడిగి పైకి తిప్పుకుందామండి. అడుగున మందంగా అంటుకుపోయి ఉండిపోద్ది పిండి. ఒకసారి పైకి కిందకి కలుపుకొని ఇందులో పోసేసుకోవాలి. ఈ పంచదార పాకంలో కార్న్ఫ్లోర్ తిప్పుకుంటూ పోసుకోవాలండి. ఈ విధంగా కార్న్ఫ్లోర్ అంతా పోసేసుకున్నాక మంట లో ఫ్లేమ్లోకి మార్చేసుకోవాలండి. ఈ హల్వా తయారీ అయ్యే వరకు కూడా లో ఫ్లేమ్లోకి ఉంచుకోవాలి. అలాగని తిప్పుతూనే ఉండాలండి, మైమయ్యం ఆఫ్ చేయకూడదు, లేకపోతే ఉండకట్టేస్తుంది. ఈ విధంగా తిప్పుతూనే ఉండాలండి, అడుగున అంటుకోకుండానే. 30 నిమిషాల వరకు పడుతుందండి ఇదంతా దగ్గర పడినప్పటికి. కాస్త టైం ఎక్కువ పట్టినా ఓపికగా తిప్పుకోవాలి, లేదంటే పాడైపోద్ది హై ఫ్లేమ్ మీద. అది పెడితేని లో ఫ్లేమ్ మీద ఉంచి ఓపికగా తిప్పుకోవాలి. చూడండి, ఈ మిశ్రమం ఇప్పుడు కొద్దిగా దగ్గర పడిందండి. ఇప్పుడు కాస్త నెయ్యి వేసుకుందాం. ఈ విధంగా 3-4 సార్లు మైమయాలు వేసుకుంటూ తిప్పుకోవాలండి. మనం తీసుకున్న 1 కప్ కార్న్ఫ్లోర్కి 1/2 కప్పు వరకు నెయ్యి పడుతుందండి. నెయ్యి అంతగా తినలేని వాళ్ళు కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మధ్యలో నెయ్యి వేసుకుంటూ తిప్పుకోవాలండి. అడుగు అంటుకోకుండా స్మూత్గా వచ్చేస్తుంది హల్వా. హల్వాలో నెయ్యి అంటుంటే అంతా బాగుంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, కాకపోతే కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ వేయాలి. నేను గ్రీన్ కలర్ వేసుకుంటున్నానండి, ఇది పూర్తిగా మీ ఆప్షనల్, ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. కాస్త నెయ్యి వేద్దామండి, మస్తు అడగట్టకుండా బాగా తిప్పుదాం.
కొద్దిగా డ్రై ఫ్రూట్స్. చూడండి ఎంత క్రీమీగా వస్తుందో. ఆపకుండా తిప్పడం వల్ల గడ్డలు గడ్డలు కింద కట్టకుండా ఇలా క్రీమీగా వస్తుందండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. కొద్దిగా ఇలాచీ పౌడర్ వేద్దాం. ఇదంతా బాగా కలిసిలా తిప్పుకోవాలండి. ఇప్పుడు ఇంకాస్త నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా కొద్దిగా ప్లేట్లోకి వేసి చూడాలండి గట్టిగా అయింది లేండి. ఇది పూర్తిగా చల్లారిపోయాక చూడాలండి. ఇది ఈ విధంగా ఉండలాగా అయిపోతే చేతికి అంటుకోకుండానే సరిపోతుందండి. హల్వా తయారైపోయినట్టండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ముందుగా నెయ్యి పామించుకున్న ఈ బాక్స్కి అందులో వేసేసుకుందామండి. హల్వా అంతా కూడా ఇందులో వేసేసుకుందాం. ఈ విధంగా బాక్స్లో తీసేసుకున్నాక స్పూన్తో పైన ఇలా సాఫీగా వచ్చేలా పామేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ పైన వేసేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసిన హల్వాని 2-3 గంటల సేపు ఇలాగ ఉంచేయాలని కదపకుండానే. 2 గంటల టైం అయిపోయిందండి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయింది అన్నవైపులో కూడానే. దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా ప్లేట్లో తీస్తానండి. ఇప్పుడు మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుని పీసెస్ కింద సర్వ్ చేసుకుంటామండి. ఇవన్నీ పీసెస్ కింద కట్ చేసేసుకుని ఓ ప్లేట్లో తీసేసుకుని ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. నా రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.